నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ నేను సౌజన్య మన దేశం విభిన్న కళలకు పుట్టినిల్లు అంటారు ఎన్నో కళలను ఎంతోమంది కళాకారులను మన దేశంలో చూస్తూ ఉన్నాము ఆదరించాము అభిమానించాము కానీ చాలా కళలు మన కళ్ళ ముందుకు రాకుండానే కనిపించకుండానే కనుమరుగైపోతూ ఉన్నాయి అలాంటి కళలు మన ముందుకు వస్తే అద్భుతాలు చేయగలవు అని చెప్పి కూడా మనకు అర్థమవుతోంది ప్రజెంట్ జరుగుతున్నవి చూస్తూ ఉంటే ఒక వారం రోజుల నుంచి ఒకటే మాట ఒకటే పాట వినిపిస్తోంది భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్లో ఆ ఫస్ట్ లైన్స్ ఏవైతే పాడారో ఆయన కిన్నెర మొఘలయ్య అసలు పేరు దర్శనం మొగలయ్య ఆయన ఆ వాయించే ఆ వాయిద్యం పేరు కిన్నెర ఆ కిన్నెరతో ఆయన అద్భుతాన్ని చేశాడు సో పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకొని ఆయన సినిమాలో ఆ టైటిల్ సాంగ్లో అవకాశం ఇచ్చారు పాడమని అసలు ఏంటి ఆ కిన్నెర ఎందుకు ఈ కళ కనుమరుగైపోయింది తెలుసుకుందాం నమస్కారం అండి దర్శనం మొగలయ్య గారు మీ దర్శనం ఆ దర్శన భాగ్యం మాకు కలిగినందుకు నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఒక వారం నుంచి చూస్తుంటే మొత్తం ఎక్కడ చూసినా దర్శనం మొగలయ్య కిన్నెర మొగలయ్య ఇట్లానే కనిపిస్తోంది మీరు కనిపిస్తున్నారు వినిపిస్తున్నారు మాటల్లో సో నాకైతే చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని చూడడం మీతో మాట్లాడడం అసలు ఎలా అనిపిస్తుంది మీకు ఇదంతా చాలా ఉంది మేడం అడుగున పడిపోయిన కళకు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అవార్డు ఇచ్చినాక నాకు గొప్ప కళ వచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నాకు ఉగాది పురస్కారం అవార్డు ఇస్తే చాలా ప్రపంచాలు దేశాలు చూసారు నా చాలా మంది ఎలా అసలు ఈ కిన్నెర అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుందని కూడా మాకు తెలియదు అసలు చాలామందికి ఇప్పుడంతా కూడా సినిమాల్లో పాటలు వింటాం ఇట్లా ఇవన్నీ ఓకే కానీ ఇలా జానపద కళలు అనేవి చూస్తున్నాం ఆదరిస్తూ ఉంటాము కాకపోతే చాలా కనపడకుండా పోతున్నాయి ఇలాగా అసలు ఎప్పటి నుంచి మీ తరతరాల నుంచి అసలు ఎప్పటి నుంచి ఉంది ఐదు వందల తరాలు మేడం ఇది కిన్నర దీన్ని తయారు చేసిన ఆయన కాశీమయ్య కాశీమయ్య కొడుకు మొగులయ్య మొగులయ్య కొడుకు ఎంకర్రామయ్య ఎంకర్రామయ్య కొడుకు రామయ్య రామయ్య కొడుకు ఎల్లయ్య ఎల్లయ్య కొడుకును మొగులయ్య నేను ఐదు వందల తరాలు ఆటలు పాటలు భాగవతము రామాయణము భారతము అల్లిరానాట యచ్చగానాలు బుర్రకథలు బుర్ర ఇక్కడ సాపలు వేసుకొని చూసుకోము చాలా గొప్ప కళలు ఉండే అప్పుడు ఆ కళలు అప్పుడు ఉన్నాయి అవి అప్పుడు సినిమలు ఈ రికార్డింగులు ఈ చెల్లులు ఇవి లేవు కదా అప్పుడు నడిచింది కథ చాలా గొప్ప కళ మీరు దీన్ని వృత్తిగానే తీసుకున్నారా ఈ వాయిద్యాన్ని కిన్నెర వాయిద్యాన్ని లేదంటే ఇష్టంతో చేస్తారా మళ్ళీ వృత్తి వేరేగా ఉందా మీకు నేను కష్టం చేస్తాను మేడం కష్టం చేసి కూడా ఈ కళను బతికిచ్చిన పద్నాలుగేళ్ళు మట్టి పని చేసిన నేను పద్నాలుగేళ్ళు పొద్దు ముగ్గులు చేసి నైట్ పూట దీనికి కిన్నెరేసి పాటలు పాడినా నేను నా కళ మా తాత మా తాతల కానుండి లక్షల మందికి కాడ కూర్చొని ఒక పాట పాడి నమస్కారం అంటే నూట యాభై ఏళ్ళ సంవత్సరాల కట్టె బొమ్మ పిట్ట తోలుబొప్పలాట ఆడినప్పుడు ఆడమంటే ఆడుతుంది అలగమంటే అలుగుతుంది నమస్తే అమ్మ అంటే నమస్తే పెడుతుంది అమ్మ అలిగి పండుకో అంటే అలిగి పడుతుంది చెబాస్ అమ్మ ఒక్కసారి రెండు వీళ్ళు టీవీకి గారికి ఒక నమస్కారం పెట్టుకో ఒకసారి నమస్తే పెట్టుస్ చాలా గొప్ప పా గొప్ప కళ ఇది పన్నెండు మెట్ల కిన్నెర సిలిక కిన్నెర ఇది ప్రపంచం దేశాలలో లేదు కిన్నెర అమ్మ ఒక్కసారి చిన్న పాట పాడు ఆడు 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 ఆడేటప్పుడు కిందికేసాడు సీరా పాడేటప్పుడు పట్టు పోయింది మేడం ఎనిమిది రోజులు పాట అనుకున్నది కదా ఇట్లా ఆడుతుంది ఇది అనుకున్నది ఇది గుంజుండి అనుకున్నది అంకులు అనుకుంది అట్లా కాదు ఒక్కసారిని తలకాయ కిందికేసి నమస్త పెట్టకుండా తోకలేపుకొని అలిగి పండుకొని లేక రిక్క కూడా కాదులొద్దు నొద్దు నేను రేచి పాట పాడుతూనే ఉంటా నీవు ఆడ ఆడనే కూడదు ఒకసారి అలుగు తలకాయ కిందికే తలకాయ కిందికేసి పడుకో అలుగు తోక తోకలేపుకొని పడుకో చీరల్లేవాని అమ్మో హలిగి పండింది మెల్లగా అమ్మ జాతర పోదామా అమ్మ రైకెల కావాలన్నా నీకు సెభాష్ మొగిలయ్య ఇప్పటివరకు మీ మాటల్లో మేము చాలా విన్నాము కనీసం సొంత ఇల్లు కూడా లేదు అని చెప్పి చాలా ఘోరంగా ఉండం మేడం మరి కళ అనేది కనీసం కడుపుకి పెట్టదు అని తెలిసి కూడా మీకు వదిలేయాలి అని ఎప్పుడు అనిపించలేదా ఇది కాదు నా జీవన శైలి ఇది కాదు నా వృత్తి ఇంకా ఏదో చేయాలి పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఇలాంటి బాధలు వచ్చినప్పుడు మీరు ఎలా మట్టి పని చేసిన కూలి పనిపోయినా కట్టెలు కొట్టినా అమ్ముకొచ్చి బతికినా చాలా ఘోరంగా బతికినా ఇల్లు లేక బాధాల కూడా మడిగల పూర్తి కూడా పండుకున్నా నా పిల్లలు నేను చాలా బీద కుటుంబం చాలా బీద కుటుంబం అంటే పేద కుటుంబం ఎంతమంది పిల్లలు నాకు తొమ్మిది మంది మేడం ఎవ్వరూ చదువుకోలేదు నా పిల్లలు ఒక కొడుకు పద్దది అందరి పిల్లలు చదవలే ఈ మట్టి పని పోయి బతికిన కదా నేను ఒక నెలకు నూట ముప్పై నూట యాభై రెండు వందలు నూట యాభై కాను మోసుకుంటూ వచ్చిన చాలా సంధి మోసిన మట్టి నేను మట్టి పూచి మోచి నా రెక్కలు అయిపోయినాయి మేడం తొమ్మిది మంది పిల్లల్లో నేర్చుకున్నారా ఎవరైనా ఎవరు నర్సులే ఐదు మంది ఉండరు మేడం నలుగురు చచ్చిపోయారు ఐదుగురులో కూడా ఎవరైనా నేర్చుకున్నారు నువ్వేం సంపాదించావు అంటున్నారు వాళ్ళు నువ్వేం సంపాదించావు మాకేం తిండి పెట్టిద్ది ఇప్పుడు నేర్చుకొని మాకేంటి ఉపయోగం అన్నట్లు అప్పుడు మీరు నాకు కళ వచ్చింది కదా చాలా గుర్తింపు వచ్చింది కదా అని చెప్పిన ఏం గుర్తింపు వచ్చింది అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కళను గుర్తించి అవార్డు ఇచ్చాడు నాకు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అవార్డు ఇచ్చినాక కేవీ రమణాచారి ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నా గుణము చూసి ఈ నిదానం పేదోడు పాపం బతుకరని ఎన్నో ప్రోగ్రాములు కూడా ఇచ్చాడు రవీంద్ర భారతి మావిడారి కృష్ణ డైరెక్టర్ గారు చాలా పుణ్యం కట్టుకొని కూడా నాకు ఇతర సాయం చేశారు తిన్నా తినకపోయినా సరే కళని మాత్రం మీరు వదిలిపెట్టలేదు చూడండి అది ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది పొద్దు ముగ్గులు పనికి పోయే కట్టెలు కొట్టి అమ్ము పొయ్యిల కట్టెలు పొయ్యి కట్టెలు తెలుసు కదా పొయ్యి కట్టెలు కొట్టి అవి అమ్ముకొని ఇంటికొచ్చి మళ్ళీ మాపడికి పండుకునేటప్పుడు ఏదైనా పిక్కర్ వస్తే జలసేపు ఇట్లా పాట పాడి ఆడబెట్టుకొని ఉంచినాయి కళ్ళను మా తాతల ఆస్తి మా తండ్రి ఆస్తి ఇది కిన్నెర మీ పూర్వీకులు ఏడు మెట్లు ఇస్తే మీ నాన్నగారు పది మెట్లు ఇస్తే మీరు పన్నెండు మెట్లు చేశారు అంటున్నారు అంటే మా మా ముత్తాత ఆరు ఏడు మెట్లు వేసేడు మా తాత ఆరు ఎనిమిది మెట్లు వేసిండు మా నాయన పది మెట్లు వేసేడు అట్లా దానికి లాస్ట్ కుస్టి అయిపోయింది ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు రెండు వేల పదిహేను సంవత్సరంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు పిలిచి ఆ ప్రోగ్రామ్ ఇప్పించి సన్మానం చేసి చేశారు అవార్డు ఇచ్చారు ఉగాది పురస్కారం అందించారు మీకు ఇదంతా ఓకే ఆ అవకాశాలు ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయని మీకు ఆ సమాచారం అది ఎలా వస్తుంది దాని గురించి తెలంగాణ వచ్చినాక కూడా పాటలు పాడుతుంటే పాటలు పాడుతుంటే కొల్లాపూర్ దగ్గర పెదమాడు రంగయ్య అని నా పాటల మీద రాసిండు ఒక పాట మీద అంటే నా ఒక్కని కాదు మహబూబ నగర్ ఖర్చు గీతాలు బొడ్డెమ్మలు ఆటలు పాటల మీద అన్నిటి మీద ఒక పిహెచ్డి చేసిండు చేసి నా పాట మీద కూడా చాలా కళాకారుడి అని ఒక పాట ఒక కాగితం రాసుకున్నాడు రాసుకొని మనం బోదంపా అని చెప్పి ఈ రవీంద్ర భారతికి వచ్చి రవీంద్ర భారతికి వెళ్ళి మన రా మన ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి దగ్గరికి వచ్చినాం తిరిగితే సార్ నాకు అప్పుడింత ఎప్పుడింత పురోగాములు ఇచ్చిండు చల్లగా ఉండాలి మంచిగా ఉండాలి వంద ఏళ్ళు అట్టే ఉండాలి మా అయ్యా అట్టటి ఆయన నాకు ఇచ్చినాక ఎంబడి అవార్డు వాడు వచ్చింది మొగలయ్య గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని ఒకరున్నారని ఆయన సినిమాలో నటిస్తారు ఒక పెద్ద హీరో అని మీకు ముందే తెలుసా అసలు సినిమాలు చూస్తారా నేను సినిమా ఆయన గుర్తులేడు లేడు నాకు సార్ కూడా మీ ఇంట్లో పిల్లలు కానివ్వండి మీ గ్రామంలో వాళ్ళు సినిమాలకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి ఉండేవా ఒక ఉంది ఆ గబ్బర్ సింగ్ సినిమా వస్తుంది మా పిల్లలు అంటారు ఎప్పుడు చూడలేదా మీరు చూడను ఎన్టీ రామారావు సినిమా చూసిన నేను సత్య హరిచంద్ర శ్రీకృష్ణ తులాభారం అవి చూసిన కానీ నేను చూడను పవన్ కళ్యాణ్ గారు అభిమానులంతా మీకు అభిమానులు అయిపోయారు వాళ్ళంతా వాళ్ళ దేవుడు అని ఎలా అయితే భావిస్తారో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మా దేవుడికి పాట పాడావు సినిమాలో అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీ దగ్గరకు కూడా వస్తున్నారు మీకు పూలదండలు వేస్తున్నారు సన్మానిస్తున్నారు సత్కరిస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీ మాటల్లో అది నాకు గౌరవం చాలా పెరిగిపోతుంది ఆయన నాది కాదా గౌరవం ఆయనదే ఆయన పొంటిన నాకు వస్తుంది గౌరవం ఆయనకు సరిపోయి ఆయనకు సరిపోయిన పాట పాడడం అంటున్నారు అంతే నీ కంఠము నీ నోరు నీ కంచు శభాష్ భీమన నాయక్ అన్నప్పుడు అది వాళ్ళ వెంకల్ రోమాలు పోయినాయి అంట నిజంగా పవన్ కళ్యాణ్ గారు మరి మిమ్మల్ని అయినా మీతో మాట్లాడిన విధానం కానివ్వండి వాటిలో మీకు కనిపించిందా ఇంతటి గొప్ప అయినా ఈయన అని చెప్పి లేదంటే ఎలా మాట్లాడారు మీతో ఆయన సంభాషణ ఎలా గుర్తుపడలేదు నేను గుర్తుపడలేదు మావిడి హరి కృష్ణ డైరెక్టర్ గారు డైరెక్టర్ సార్ ముగులయ్య నీకు ఒక ఫోన్ వచ్చింది మాట్లాడుతామండి సార్ పవన్ కళ్యాణ్ సార్ మీ తోని మాట్లాడతారు మాట్లాడు సినిమా యాక్టర్ పాట పాడాలి అన్నాడు అంటే సరే సార్ మాట్లాడుతా అన్న ఫోన్ నెంబర్ ఇచ్చిన్నమాడే ఫోన్ హలో నమస్కారం సార్ ఎవరు అన్న హలో నేను పవన్ కళ్యాణ్ సార్ను మీదిక్కడ రాగలుగుతారా నీకు ఏ ఏగిలు వస్తుంది వస్తారా అన్నాడు అంతే అంటే వస్తాం సార్ అన్న ఇంకా మళ్ళీ మాట్లాడలే పెట్టేసాడు ఫోన్ అంతే ఇంకంటే వస్తా అన్నప్పుడే పెట్టేసే కదా నేను ఇంకా అనుకుంటే కదా అనుకుంటే నేను అనుకుంటే మాట్లాడి మొగులే గారు మీరు ఎక్కడ ఉంటారు అంటే నా అడ్రస్ చెప్పిన అంతా చెప్పిన తెల్ల కార్ వచ్చింది 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 కారు రెక్కించుకొచ్చి హైదరాబాద్ ఆటలు హోటల్ ఓటల్కు తెచ్చి కూర్చోబెట్టి తాను చేపించుకున్న అన్నం తిన్నా మంచి నీట్గా అయిపోయి ఆడ సార్ దగ్గరికి పోయినా పోయి ఆడకు నిలబడ్డాము కారు దిగి అయితే నేను ఏడంగి వస్తున్నాడు సార్ అని నేను ఇట్లా చూస్తున్నా ఒక బస్సు ఇల్లు లేకుంటది కదా అండగా దిగిండు తెల్ల బస్సులా పెద్ద బస్సు అది బాగుంది బస్సులకి వెళ్ళి దిగిండు ఇట్లా కింది వస్తుంటే ఆ ఎవరు అని నేను అనుకున్నా నాకేం గుర్తు బస్సులో నుంచి దిగుతున్నారో అనుకున్నా నేను నేను సార్ అనుకోలేని నమ్ము నమ్ము అంటే దిగిండు దగ్గర వచ్చాడు మొగలయ్య గారు నమస్కారం అన్నాడుగా నమస్కారం మొగులయ్య గారు అన్నప్పుడు నమస్తే సార్ నేను ఒక్క చైతుని పెట్టిన నాకు రెండు చేతులు పెట్టలే నేను సారుగా వాళ్ళ సారా అనుకోలే నేను నాకు తెలియదు కదా నమస్కారం అండి నమస్కారం సారన్న సారా సార్ రాకపా ఈయనెవరో నీళ్ళ వాడాడు నేను అనుకుంటున్నా సార్ ఇంకా రాకపాయని నేను చూస్తున్నా అక్కడ ఇక్కడ పెద్ద సార్ ఆయన బూట్లు గిట్ట ఉంటాయి పైన ఉంటాడు మంచిగా ఉంటాడు ఉంటాడు కదా అని నేను అనుకున్నా ఇంత సింపుల్గా ఉంటాడు అని అనుకోలే కానీ చాలా అంత గొప్ప అయినా కూడా ఒక ఏమంత హుందాతనము అది చూపిలేదు లేదు చాలా ఒక చాలా ఇల్వగల వాళ్ళు చాలా పెద్ద చాలా మంచి వాళ్ళు ఇది కాంచినవు చాలా గొప్ప మిజిక్చినీవు అన్నాడు అవును సార్ ఆయన ఎక్కడ చూసారంటే మన 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 కేసీఆర్ సార్ అవార్డు ఇచ్చినప్పుడు చెల్లె పెట్టిండ్రు కదా ఆ మిజిక్ విన్నాడు మూడు దినాలు ఇప్పుడు నేను పాడిన పాడ మియసావు పాటను మియసావు పాటను కట్టి ఎవరు రాశారు అవి ఆ పాట భీమ్లా నాయక్ ఆ సాంగ్ లో భీమ్లా నాయక్ పాట రాసింది కదా మియసావు పాట ఆ మియసావు పాట ఆడలేడు ఈడలేడు అని ఆడలేడు మియసావు ఈడలేడు ఆడగాదు ఈడగాదు ఆ మీరు బంగులగా ఇది వచ్చింది అందులో అది వచ్చినాక ఏమన్నాడు మళ్ళా అమ్మాబాయి గడ్డ కాడ బొమ్మ మేముడి చెట్టు ఉన్నది పుట్టినమ్మ పులిపిల్లా నేను ఆడినా అమ్మాబాయి గడ్డ కాడ బొమ్మ చెవుడు చెట్టు బొమ్మ మేవిడి చెట్టు అని నేను అన్నా బొమ్మ చెవుడు చెట్టు బొమ్మ మేము చెట్టు చెవుడు చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నది అట్ట చేసింది ఆ పాటను కలెక్షన్ అట్ట చేసి రాసి తప్పు పోకుండా ఒక మాట మాటకు పచ్చ వాడిపించి ఒక ఆయన రాపిచ్చి దాన్ని గొప్పగా గాయించి మీ యస్ మన పౌలి కలిగాళ్ల సార్ అయ్యాడు పుట్టిండమ్మా పూలి పిల్ల అన్నప్పుడు మొద్దు దిగాలి పూలు వచ్చింది షబాస్ దీని లాగా ఉన్నప్పుడు కారులో కళ్ళి దిగాడు అంతే ఇప్పుడు పాట పాడేశారు విడుదల అయింది అసలు అందరూ చూసి బాగా ప్రేమిస్తున్నారు పాటని ఇంత ముందుకెళ్తోంది ఇంత పేరు వచ్చింది మీకు ఇంత గుర్తింపు వచ్చింది ఇంతమందికి మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఇదంతా చూస్ చూస్తున్నారు ఆల్రెడీ సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమన్నా మాట్లాడారా మళ్ళీ మీకు ఏమన్నా ఫోన్ చేసి కానివ్వండి మాట్లాడండి మేడం ఎప్పుడు మాట్లాడాడు మొన్న మూడు రోజుల అలా పిఎం మాట్లాడాడు నాలుగు రోజుల కింద మాట్లాడి ముగులయ్య గారు మీదేమన్నా అకౌంట్ నెంబర్ ఉంటే బ్యాంకు నెంబర్ ఉంటే పంపండి కొన్ని డబ్బులు బ్యాంకులు వేస్తాం మీకు అన్నాడు అంటే సార్ మీరు డబ్బులు నాకు అకౌంట్ నెంబర్ లేదు మీరు డబ్బులు వేయద్దు నాకు నేను బ్యాంకులు వేస్తే తీసుకోను నా మనసు కుదరలే నా మనసారా ఒక రెండు మాటలు పెద్ద పెద్దసారితో మళ్ళీ మాట్లాడాలి ఆయన నూటి మాట వినాలి ఆయన ఇష్టం వచ్చినంత ఆయన దయ వచ్చినంత చేతికుంటూనే తీసుకుంటాను నేను అన్నా అది డబ్బులు అన్న ఆయనతో చెప్పిన నాలుగైదు టీవీలో పది టీవులకు ఇచ్చిన మొత్తం టీవీలో ఇదే చెప్పిన ఈ టీవీలో చూసి తెల్లకే పో వెంబడి చాలుగాపే సమ్మానం చేసి నా వెంబడి నా ఎంబడి రాసిన ఆయన రంగయ్య సార్ ఉన్నాడు రంగయ్య సార్కు నా గల్పి మళ్ళ తువాలి కప్పి చాలుగాపే కప్పి రెండు లక్షల చెక్కు రాసి ఆయన చేతులకు తీసుకున్నారు నాకు ఇచ్చింది ఇచ్చేసిన ఇచ్చినాక ఆ చెక్కు తీసి బుడ్లు పెట్టుకున్నా కిర్రా అని చెప్పి దగ్గర పిలుచుకొని కిన్నెర తీసుకొని ఇట్లా పట్టుకుని మేము దిగినాం మేమిద్దరం నా మనసు అయిపోయింది నా మనసు మంచిగా ఇప్పుడు మరి ఆయన్ని దేవుడు అంటున్నారు మీరు కూడా మీకు ఆర్థిక సహాయం అందించారు మీకటి మీకు ఇంతటి గుర్తింపు వచ్చేలా చేశారు మరి ఆయన మీద పాట పాడితే వినాలి అని ఉంది నాకు ఆయన కోసం ఆయన పాట అప్పుడే కట్టాలంటే కట్టలేము అట్ట కట్టకూడదు మంచిది కాదు అంట కట్టకూడదు సమయం తీసుకొని ఒక సమయం తీసుకొని ఒక రోజు ఒక రోజు రెండు రోజులు ఆత్మ మంచి అని అంతలకు నేనే ఒక్కరిని కూర్చొని ఆలోచన చేసుకొని పాట పాడాలి ఆఫీస్ పోయి పాడి వస్తాను అనుకుంటే మళ్ళీ ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆర్డర్ వస్తాయి చెప్తాడు ఆయన సాంగ్ నాకు ఇస్తాడు ఏదన్నా షాల్స్ దొరుకుతుంది మా సార్ గారిని మళ్ళీ కలుస్తాను అనుకుంటున్నాను మధ్యలో సరే మొఘలయ్య గారు మీరు మీ కళని వదిలిపెట్టకుండా పట్టుదలతో అలానే ఇష్టంతో వచ్చారు కాబట్టి ఈ రోజు ఇంతమంది మిమ్మల్ని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఈ రిజల్ట్ అంతా దానికి ప్రతిఫలమే అనుకోవాలి కానీ ఎప్పుడైనా ఈ కల వల్లే నేను ఇలా అయిపోయాను అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం ఉందా ఉంది బాగా మిమ్మల్ని బాగా పది రూపాయలు దొరకలే పాల పైసలు దొరకలే పరిస్థితి లేదు ఏం అనుకున్నా ఏది లేక పిల్లలు పెట్టుకుని ఉపాసం కూడా పండుకున్నా ఆవిడ గారు ఏం చేసేవాళ్ళు మా భార్య కూలి పని మీద చేసే మట్టి పని చేసి చేసే నేను తెలంగాణ వచ్చినాక పాటలు పాడుకుంటాను నేనుంటి బల్ల పోటీ పోయి పాటలు పాడితే తరగతిలో పాఠముల పాటముల బుక్లు నాది నా పాఠం అవును మొగులే సోషల్ బుక్లు బడి పడిపోతే ఆ పిల్లలు సారు లోతల ఐదు పది రెండు ఓటిస్తే అవి ఆటకొచ్చుకొని బతుకుతున్నాను నా పరిస్థితి పానం బాగాలేక నాకు షుగర్ వచ్చినాక ఇక నాకు భాగం నాకు ఫస్ట్ లేదు కదా అయినందుకు చాలా బాధలు ఉంటాయి బాధలు ఉంటే అక్కడిక్కడ అక్కడ ఇక్కడ ఉంటాయి ఉంటే ఆమెకు అమ్మ బువ మంచిగా లేకుండా ఉప్పు ఉపకారం లేకుండా పిల్లలకు ఇబ్బందులు అట్లా అట్లయి కూడా ఓ పిల్లలు కడుపున్న పిల్లలు చచ్చిపాల్లగా గుండె నీరు వచ్చి చచ్చిపా అంటే వైద్యం చూపించడానికి డబ్బులు లేక డబ్బులు లేక పైసలు లేక నా భార్య కూడా అట్లా పెద్ద కళ్ళ అయిపోయి నా భార్య కూడా ఎరగడ్డవకుండా చచ్చిపోయింది ఒక్క వెయ్యి రూపాయలు ఉంటే నా పిల్లం ఇవన్నీ కూడా మిమ్మల్ని కలిసి వేసాయా మరి ఇంకా వదిలేద్దాము కళని ఇది కాదు అన్ని అనుకు అన్ని అనుకున్న ఈ కళను వదిలేద్దాం అని నేను అనుకోలేదు మేడం ఓకే అవన్నీ ఉపాసం ఉంటే నా పిల్లలు ఆడ కూర్చోబెట్టి పది మంది ఉన్న తన కూర్చొనిపోయి బట్ట పరిచి పాట పాడి ఒక్క రూపాయి రెండు రూపాయలు అడుకొచ్చి వాళ్ళకి పెట్టి బతికించిన ఈ కళతో ఎంతో మంది చూస్తారు గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వ పెద్దలు చూస్తారు ఎంతోమంది చూస్తారు ఈ సాక్షిగా మీరు ఏం కోరుతున్నారు మీకు ఏం కావాలి అది ఏం కోరినా వాళ్ళ దయా ధర్మం ముఖ్యమంత్రి సారు నాకు నా మీద ప్రేమ ఉంటే వీడు పేదోడు కదా బతుకని అనుకుంటే ఆ సార్ సల్ల ఉండని నాకు అవార్డు ఇచ్చినాకనే పేరు వచ్చింది ఆయన ఇంత నాకు నేను పెద్దగా ఆస్తి అడుగుతలేను అంతస్తు అడుగుతలేను నాకు ఇంత భూమి ఇవ్వాలి అన్న భూమి అంటే ఇల్లు సోటే ఇంత సోటు ఇవ్వాలి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడిచ్చినా సరే అక్కడ రెండు రూములు కట్టుకొని చిన్న ఆఫీసు కట్టుకొని ఈ కిన్నెలు పది కిన్నెలు తయారు చేస్తా మా ఎమ్మెల్యే చేపించిన కిన్నెలు ఉన్నాయి మా బాలరాజు సార్ అచ్చంపెట్టాయన ఎన్ని రెండు మూడు ఉన్నాయి ఇంకోటి చందు సార్ చేపించింది మూడు ఉండయి దాని దాతకి ఇంకో నాలుగైదు చేస్తే అయిపోతుంది ఈ పది కిన్నెలు తయారు చేసి ఓ నాలుగు కుర్చీలు వేసి వాళ్ళ తన వచ్చేటోళ్ళు తన పది రూపాయలు అడగాను వాళ్ళకే ఆపుతా కానీ చాలా సంతోషంగా తెలంగాణ బోర్డు పెట్టి ఆడ బోర్డు పెట్టుకొని ముఖ్యమంత్రి పోటువా ముఖ్యమంత్రి పోట తర్వాత మా ఎమ్మెల్యే సార్ పోటువా మా ఎమ్మెల్యే సార్ ఫోటో నేను అది నా ఆ ఎమ్మెల్యే సార్ ఫోటో వాళ్ళు పెట్టినాక పవన్ కళ్యాణ్ సార్ ఫోటో నా పోటు ఉంటుంది అక్కడ వెనక నలుగురికి పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీరు దిగిన ఫోటో కూడా పెట్టుకుంటారు పెట్టుకొని అక్కడ ఒక బోటు రాస్తా ఎవరైనా రావచ్చు కింద నేర్చుకోవచ్చు డబ్బులు లేవు లేవు కళ్ళను బతికించుకోండి అని రాసి తెలంగాణ గవర్నమెంట్ కళ ఇది అని చెప్తాను రూపాయి కూడా ఆశించాలి నా ఇల్లు కట్టుకుంటున్నా సింగరెనకాల్లా ఇల్లు మూడు వేల కిరాయ నాకు కిరాయి చేయలేకపోయినందుకు లంబడా అయిన పాపం మంచోడు నింబరంట పాపం చల్లగా బతుకని ఆ శంకరనాయకుని మనవడు శంకర్ శంకర్ శంకరనాయకుడు మనువడు పెద్ద మనిషి మణమడు ఆయన ఉండి అరగడ కట్టుకో మొగలయ్యా ఏమన్నా కానీ ఎవరు అండి అతి పారంగా నాకు ఇంత చోటు చూపించారు దానికి ఓ రేకులు ఇటుక పిల్లవు కానీ పిలుస్తున్నాడు ఇంత సిమెంట్ కావాలి ఉసిక కావాలి అదో ఇదో ఎవరన్నా సాయం చేస్తే నెత్తికింత సాయం చేస్తే ఆ గుడిసె కట్టుకున్నామని చూస్తున్నాను అంతే ఇంకా నా పిల్లలకు పది మంది కుట్టిం వల్ల ఉంట ఉంటుంది పది మంది మరి అప్పుడు అవార్డు ఇచ్చారు మిమ్మల్ని పిలిచి ఉగాది పురస్కారం ఇచ్చారు సన్మానించారు ఇట్లా మ్యూజిక్ కి సంబంధించిన స్కూల్స్ ఉంటాయి బడులు ఉంటాయి పాఠశాలలు ఉంటాయి కళాశాలలు ఉంటాయి వాటిల్లోకి మిమ్మల్ని పిలిచి వాళ్ళకి నేర్పించమని అట్లేమన్నా చెప్పారా నేర్చుకోని పెట్టిండ్రు తెలుగు ఒకటి పెట్టిండ్రు కోర్సు ఎల్లూరు శివారెడ్డి పెట్టి మాట్లాడిపోయిండు వచ్చి పెట్టి మాట్లాడి చేసినాక ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకునే పిల్లలు వచ్చి రోజు వేసేది కిన్నెర వేసేది నాగ పాడేది మంచిగా ఉండేది ఒక నెల నడిసే ఒక నెల నడిస్తే మరో నెలకు మొగలయ ఇద్దరు ఒకరు వస్తే ఏం క్లాస్ నడుస్తుంది మొద్దులే అని అయస్వి సత్యనారాయణ వచ్చినాక ఒకరిద్దరున్న కళ అంతరించిపోకుండా ముందుకు వెళ్తాది కదా నేర్పించాల్సింది కదా తీసేసి మరి మరి ఇప్పుడు ఈ కిన్నెర కళ తెలిసింది మీ కుటుంబీకులు మొత్తంలో ఇంకా మీరు ఒక్కరులేనా నేను ఒక్కరిని అయిపోయింది నా కాడికి మీరున్న ఈ కళను ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాము సార్ పాట నేను బాడిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ పాట చినుమల బాడిన పాట ఒక్కటే ముక్క పాడతాయక్ దర్శనం మొగలయ్య కిన్నెర మొగలయ్య సో ఇది కిన్నెర మొగలయ్య గారితో ఇవాళ మన స్పెషల్ ఇంటర్వ్యూ